पेड पार्किंग पेर तो राजमंड्री कमिश्नर चेस्तुना आगडालु आपालनी राजमहेंद्रवरम जनसेन नेतलु डिमांड चेशारु। राजमहेंद्रवरम केंद्रंगा नगरपालक संस्थ कमिश्नर अभिषिक्त किशोर तीसुकुन्न निर्णयालु प्रजाकंटकंगा तयारयानि प्रजलु तीव्र विमर्शलु चेस्तुन्ना पट्टिंचुकोकुंडा अधिकारुलु पनि चेयडं पट्ल नगरंलो पेड पार्किंग व्यवस्थ मोदलैन नेपथ्यंलो राजमहेंद्रवरम कॉर्पोरेशन आफीस वद्द जनसेन पार्टी तूर्पु गोदावरि जिल्ला अध्यक्षुलु कंद्रु दुर्गे सिटी इंचार्ज अति सत्यनारायण नगर अध्यक्षुलु वै श्रीनिवास धर्ना कार्यक्रम నిర్వహించారు। తక్షణమే పేడ్ పార్కింగ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు। సిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగర ఇన్ఛార్జ్ అచ్చుచేన గారు అదే విధంగా సిటీ ప్రెసిడెంట్ వైశ్రీవాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ విషయమని చెప్పడం ముఖ్యంగా రాజమండ్రి నగరపాలక సంస్థ ఏదైతే పేడ్ పార్కింగ్ అనేటువంటి అనాలోచితమైన అన్సైంటిఫిక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతుందో అది సామాన్యులందరికీ కూడా రెడ్డి విరిచేటువంటి అంశం కనుక దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ఒక డిమాండ్. రెండోది ఆస్తి పన్ను పెంచారు, రాష్ట్ర వ్యాప్తంగా పెంచామన్నారు, అది ఈ సంవత్సరం నుంచి పెంచుతున్నామన్నారు. అయితే అప్పుడు మాకు వచ్చినటువంటి నోటీసులన్నీ చూస్తే క్రితం సంవత్సరం నుంచి పెంచేసాం, ఆ పెంచిన దానికి మీరు అప్పుడు కట్టిన దానికి ఉన్న గ్యాప్ను మళ్ళీ కట్టండి, దాంతోపాటు అప్పుడు మీరు కట్టలేదు కనుక దాని మీద పెనాల్టీ వేయాలనేటువంటి మాటతో కూడా నోటీసులు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతికి పరాకాష్ఠ అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. చెత్త పన్ను వేశారు, జే ట్యాక్స్ వేసి మద్యం మీద సామాన్యుడి రెడ్డి విరగొడతా ఉన్నారు. ఇసుక 700 800 వచ్చేటువంటి ఇసుకనే వాళ్ళు 3000 4000 చేసేసారు. ఏ ఒక్క వస్తువు తీసుకున్నా వినియోగదారులకు అత్యవసరమైన వస్తువులు ఏ తీసుకున్నప్పుడు కూడా వాటి మీద విపరీతమైన మీరు ట్యాక్సులు వేసేసి వాళ్ళు నడ్డి విరగొడుతున్న నేపథ్యంలో మీ ప్రభుత్వాన్ని కద్ది తెంపడం కోసం జనసేన పార్టీ దీక్షా కంకణ సొంతంగా ఉందని, దీని మీద ఉద్యమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంటుందో బాగా గమనించండి. వీళ్ళు ఒకటే సిద్ధాంతం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకటే సిద్ధాంతం, దాచుకోవడం దోచుకోవడం. వాళ్ళు వ్యక్తిగతంగా దోచుకున్నా పర్వాలే, ప్రజల ఆస్తుల్ని దోచుకుంటున్నారు, ప్రజల మనుగడ లేకుండా చేస్తున్నారు. ఎందువల్లంటే ఈరోజు రాజమండ్రి మహానగరంలో అసలు పేడ్ పార్కింగ్ ఏంటి, పబ్లిక్ ప్లేస్లో పెడితే పేడ్ పార్కింగ్ అంట, ఇది ఎంత నీచం, ఎంత దారుణం. వీళ్ళు ఏదో పథకాలు ఇస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెబుతున్నారు, కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి అమలు చేయడానికి డబ్బుల కోసం మన మీద ఏదో రూపంగా వసూలు చేస్తారని ఆలోచనలో ఉన్నది ఈ ప్రభుత్వం. అందుకని ప్రజలారా గమనించండి, ఇది చాలా దారుణమైన సంఘటన. ప్రతిదీ కూడా వాళ్ళు మన దగ్గర నుంచే వసూలు చేసి మనకే ఏదో రాయితీ లేని కొన్ని ఏటి అన్ని వర్గాల నుంచి వసూలు చేసి కొన్ని కొంతమందికే ఇస్తున్నారు. చాలా నీచం, చాలా దారుణం. కాబట్టి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి. మీ పాలన మారుతుంది, మీ రాత మారుతుంది. మేము ముందుగా చెప్తున్నాం, చాలా హెచ్చరించి మరీ చెప్తున్నాం, ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. జై జనసేన. ఈరోజున రాజమండ్రి నగర జనసేన పార్టీ తరఫున రాజమండ్రి నగరంలో ఈ కార్పొరేషన్ తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని, ఏదైతే పెయిడ్ పార్కింగ్ ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనేటువంటి డిమాండ్తో, అలాగే పెంచిన ఆస్తి పనుల్ని తగ్గించాలనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున రాజమండ్రి నగర జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారిని కలిసి ప్రజల యొక్క ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని తెలియపరచడం, వారి ఖచ్చితంగా ప్రజా అభిమానానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకోమని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రభుత్వ అధినేతగా మేము స్ఫూర్తిగా స్పష్టంగా అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే పన్ను కట్టకపోతే ప్రతి ఇంటి దగ్గర తీసుకొచ్చి పంపు ఇయ్యాలి కానీ, లేకపోతే వెహికల్స్ పెట్టడాలు కానీ, లక్షలుగా కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేసి జనాలను భ్రైభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు ఏ యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో, ఇదే నిర్ణయాల్ని మీ కడప జిల్లాలో మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పులివెందుల్లో ఎందుకు చేయాలని చెప్పి మేము తీవ్రంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రజల పట్ల, ప్రజల యొక్క మంచితనం పట్ల మీకు అంత అలుసా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకించి ప్రజలు జనసేన పార్టీకి విశేషంగా ఆదరిస్తున్నారని చెప్పి ఈ ప్రజలపై మీరు కక్షా కార్పణ్యాలతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజలను భయపెడతా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీకు నిజంగా మడమ తిప్పని దమ్ము ఉంటే కనుక మీరు ఇదే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అటువంటి చర్యలు మీరు కడప జిల్లాలో తీసుకుని మీ మగధనం లేదా మీ పోరాట పడి మీద అక్కడ చూపించవలసిందిగా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కొత్త ఇదొక ట్యాక్స్ ఎందుకండి? అలాగని బండికి కొన్ని మీరు ఏమైనా రోడ్లు సరిగ్గా వేశారండి?
రోడ్లు బండి అయిందా రోడ్లు సరిగ్గా మీకు వేయాలండి అసలు గొంతుకు ట్యాక్స్ వేస్తే మీరు కరెక్ట్గా కడతారు అప్పుడు తెలుస్తుంది ట్యాక్స్ ఇవ్వండి గొంతుకు ట్యాక్స్ ఇవ్వండి మీకు కూడా గొంతుకు ట్యాక్స్ కట్టండి కట్టి అప్పుడు ఈ ట్యాక్స్లోనే వేయండి అంతేకాని పాలన బాగా చేయమని చెప్పి మీకు అధికారం ఇస్తే ప్రజలు అధికార ప్రజలని నానా హింసలు పెడుతున్నారు ప్రజల మీద భారం మోపుతున్నారు జగన్ ఆ ఇల్లు లేవనేసి తర్వాత ఇంకొక పన్ను బయటకు వచ్చి పన్ను బయటకు వద్దాం ఎక్కడికైనా వద్దంటే పార్కింగ్ కోసం పన్ను సో జనాలు అన్నది ఉన్నది పన్నులు కట్టడానిక అండి జనాలు అన్నది ఉండడానికి జనాలు శ్రీరామ పట్టాభిషేకం జనాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక గవర్నమెంట్లో డెమోక్రసీ అంటే ప్రజలన్న వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎందుకు ఎన్నికలు చేసుకుంటారు అంటే జనాల యొక్క శ్రేయస్సు కోసం ఇక్కడ మనల్ని మనం జనాలు కూడా ఎవరికి వాళ్ళు ఉరి తీసుకోవడానికి ఎవరికి వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఇంటిలోంచి గడప బయట పెడితే పన్ను కట్టాలన్న భయంతో ఇంట్లో ఉండి హౌస్ అరెస్ట్ అయ్యే పరిస్థితి ఈరోజు ఈ గవర్నమెంట్ వల్ల మనకు వచ్చిందండి ఇది